వెళ్ళాలి ప్రతిరోజు స్నానం చేసుకోవాలి ఐదోది నువ్వుల దానం చేయాలి ఈ నెలలో ఖచ్చితంగా నువ్వుల దానాన్ని చేసుకోవాలి ఇవి ఉపవాసం చేసిన ఫలితాన్ని ఇస్తున్నాయి అయితే మరి ఉపవాసం ఎట్లా చేయాలి కమ్మగది ఉపవాసం చేయటమా ఏమీ లేకుండా ఉపవాసం చేయటమా ఏమీ లేకుండా కూడా ఉపవాసం చేస్తే ఉపవాస ఫలితం రా ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఉపవాసం అంటే చాలామంది ఏమనుకుంటారు మొత్తం ఇక ఏమి తినకుండా నిరాహారంగా ఉండడమే అనుకుంటారు కానీ ఉపవాసం అది కాదు ఏమిటి మనకు చెప్పబడుతుంది ఉపవాస సమర్థానాం ఉపవాసో విధీయతే ఎవరికైతే శక్తి బాగా ఉంది ఒంట్లో మొత్తం రోజంతా ఉపవాసం చేసే శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం మొత్తం చేయాలి అబ్బే లేదండి షుగర్ చేయాలనే కోరిక ఉన్నది చేస్తేనేమో మరి ఏమిటి దాన్ని చెప్పాడు అసమర్థాష్టోపవాసే నక్త భోజనమాచరే లేదండి మాకు రోజంతా ఉపవాసం చేయడం మాత్రం సాధ్యం కాదండి మరో ఏం చెప్పండి నక్త భోజనమాచరే నక్త భోజనం చేయాలి అన్నాడు నక్తం అంటే అంటే రాత్రి పూట భోజనం చేయడం అంటే రాత్రి ఏమైనా చేయాలా లేదు దానికి మళ్ళీ నియమం ఉన్నది పగలంతా ఉపవాసం ఉండాలి రాత్రి సాయంకాలంగా అనగానే ఏమిటి స్నానం చేయాలి ఇంట్లో దేవుడి పూజ చేయాలి చేసే వంటను దేవుడికి నైవేద్యం పెట్టాలి బయటకు వచ్చి ఆకాశంలో చుక్కలు చూడాలి చుక్కలు కనబడాలి అప్పుడు భోజనం చేయాలి ఇది నక్త భోజనం చూసారు నక్త భోజనం చుక్కల్లో వచ్చేదాకా ఓకే పడతారు పగలంతా నిశ్చితంగా ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా రాదు ఇది నక్త భోజనం ఇది రెండోదండి మొత్తం ఉపవాసం ఉండడం ఒక పద్ధతి రాత్రి చుక్కలు చూసి భోజనం చేయడం ఒక పద్ధతి ఇక మూడో అబ్బో అంత రాత్రి దాకా ఉండే శక్తి మా దగ్గర లేదండి